హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వైకుంఠ ఏకాద ఏకాదశి సందర్భంగా అందరికీ నా నమస్సు మంజలులమ్మ అందరిలో దైవం ఉంటాడనేది అందరికీ తెలిసిన విషయమే అందుకే అందరికీ నమస్సు మంజలులు అని అన్నాను ఈరోజు ఎల్లంబండి దగ్గర ఒక శివాలయము కొత్తగా నిర్మిస్తున్నారమ్మా ఇంతకుముందే నిర్మిస్తున్నారు ఆ దాని దగ్గర ఒక యజ్ఞం చేసే చేశారనమాట వేదభారతి ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి గీతా జయంతి పర్వదిన సందర్భముగా ఇక్కడ యాగాలు చేశారండి చాలా బాగా ఉంది అయితే వీళ్ళు ఈ యజ్ఞ హోమము గణపతి శాంతి లక్ష్మీ గాయత్రి మృత్యుంజయ సహిత మహాయజ్ఞము ఇక్కడ చేశారండి ఇది చాలా బాగా అయిందనమాట అప్పుడే వాళ్ళు లైవ్ ఇచ్చారు సో నాకు అప్పుడు కుదరలేదు కాబట్టి ఈ మహా విషయాన్ని ఈ మంచి విషయాన్ని మీ అందరికీ తెలియచేయాలని నేను ఈ వీడియో చేస్తున్నాను చాలా బాగా ఉంది ఇది ఎలా అంటే వాళ్ళు ఏం చెప్పారంటే మొత్తం వేదముతో నుంచే వచ్చిన మంత్ర ఉచ్చారణ వల్ల చాలా ఫలితం ఉంటుంది ఆ మంత్ర వేదము సహితంగా వచ్చే వేదములో ఉన్న మంత్రము దానికి చాలా ఫలితం ఉంటుంది అని వేద మంత్ర ఉచ్చారణ వాటి అర్థాలు తెలియచేశారండి ఇక్కడ గురూజీ గారు చాలా బాగా ఉంది ఆయన చెప్పింది ఏంటంటే మనకి ఎవరికైనా సరే ఇంట్లో అవసరమైతే మీరు యజ్ఞ అగ్నిదేవుడి సాక్షిగా చేసే యజ్ఞం ఏదైనా మనకి చాలా బాగుంటుందని వారు చెప్పడం జరిగింది ఆ తర్వాత వారు ఏమన్నారంటే మీకు ఎప్పుడైనా సరే మాతో మా మేము మీరు యజ్ఞం చేయించుకోవాల్సినప్పుడు మీరు అక్కడికి ఇక్కడికి వెళ్ళి యజ్ఞానికి చాలా ఖర్చు అయిపోతుందని బాధపడి మరి అలా చెప్ చేసుకోకుండా ఉండొద్దు ఈ యజ్ఞం చేసిన వాళ్ళకి అగ్నిదేవుడు సాక్షిగా మృత్యుంజయ మృత్యుంజయ మంత్ర సాక్షిగా ఆరోగ్యం లభిస్తుందని ఆరోగ్యం సిద్ధిస్తుందని అలాగే ఇప్పుడున్న ఈ కరోనాలు ఇప్పుడు వచ్చే ఈ కొత్త వైరస్లు వీటన్నిటి ద్వారా ఏ అపార్ట్మెంట్లో కానీ లేకపోతే ఎక్కడైనా సామూహికంగా కానీ మీరు యజ్ఞలు జరిపించుకునేలాగా ఉంటే కనుక మాకు తెలియచేయండి మేము వచ్చి మీకు చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగిందండి వీళ్ళు ఎలా అంటే ఏమన్నారు వారు వేదభారతి వాళ్ళు ఒక ఐదు వందల రూపాయలు మీరు జంటకి ఇచ్చినా సరిపోతుంది అవి యజ్ఞ సమితలకి వాటి ఖర్చులకి మాత్రమే ఇంకా ఎక్కువ ఖర్చు అయినా అది మేము చూసుకుంటాము మా ట్రస్ట్ తరఫున అని కూడా చెప్పడం జరిగిందండి అది కూడా లేనివారు ఇవ్వలేనివారు ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పడం జరిగింది సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ఇప్పుడు మన వేదభూమి మన వేదభూమిలో ఉన్న ఈ మంత్రోచ్చరణలు వేదములో ఉన్న మంత్రానికే అంత శక్తి ఉంది అని వాళ్ళు చెప్తున్నారు ఆ మంత్రోచ్చరణ చేసి మనకు చాలా బాగా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి మనకు అర్థమయ్యే భాషలో వాళ్ళు చెప్పారండి నేను ఈరోజు ఈ యజ్ఞంలో పాల్గొన్నాము నేను మా వారు అందుకనే నాకు చాలా నచ్చి సరే ఇలాంటిది ఇష్టం ఉన్న వాళ్ళకి దీన్ని కావాలని కోరుకునే వాళ్ళకి అందరికి ఎంతమందికి తెలియచేసినా మనం మనకి మంచిదే జరుగుతుంది కదా అంతమందికి తెలియచేద్దాము అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని మీకు చేస్తున్నానండి కాబట్టి మీరు ఏం చేస్తే మీకెవరికైనా ఏమాత్రం మీకు దీన్ని చేసుకోవాలి అని ఉంటే మాత్రం ఒక జంట రెండు జంటలు కూర్చుని చేసుకున్నా సరే వారు మన ఇంటికి వచ్చి చేస్తామన్నారు అని చెప్పారండి వీళ్ళు కాబట్టి ఏంటంటే మనం ఎప్పుడైనా ఏ వీలుగా ఉంటే తప్పనిసరిగా ఇది చేయించుకోవడానికి మనం ప్రయత్నిద్దాము నేను ఇక్కడ కింద నెంబర్ ఇస్తానండి వారి నెంబరు ఆ నెంబర్కి మీరు ఫోన్ చేయొచ్చు ఒక నా నెంబర్ కూడా ఇస్తానండి ఒకవేళ నేను నేను కూడా మీకు ఆ విషయంలో కొంచెం హెల్ప్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి మీరెవరైనా సరే యజ్ఞ హోమాదులు ఎక్కువ ఖర్చులు ఇప్పుడు బ్రాహ్మణులు చాలా చాలా అడుగుతున్నారు యజ్ఞ హోమాదలకి గృహ ప్రవేశాలప్పుడు వాటప్పుడు చాలా ఖర్చు అవుతుంది ఈ ఖర్చును భరించలేని వారు కానీ లేదా రెండు గంటల టైం ఉండి మనం ఈ పూజ చేసుకుందాము అనుకునే వాళ్ళు సామూహికంగా యజ్ఞం అగ్నిదేవుడు సర్వ దుష్ట శక్తుల్ని పోవర పాలదోల్తాడు అనేది మనకు తెలిసిన విషయమే ఈ అగ్నిదేవుడు సాక్షిగా మనం హోమాలు చేసి ఒక కుటుంబం వారు ఎక్కడో అందరూ పోయినా ఒక కుటుంబం వారి యజ్ఞం వల్ల బ్రతికారు అనేది మనకి పురాణాల్లో వేరే విషయాల్లో లోను మనకు తెలిసిన విషయమే కాబట్టి మనము ఏ యజ్ఞాన్ని ఈ యజ్ఞాలని మనము మన అపార్ట్మెంట్ లో చేయించుకుందాము సామూహికంగా వీళ్ళని పిలిచి మనము చేయించుకోవడానికి సిద్ధం కండి అని నేను మీకు అందరికీ మనవి చేస్తున్నాను ఈ విషయంలో నేను ఏమంటున్నాను అంటేనండి వాళ్ళు ఇంకా మనకేం చెప్పారంటే వైకుంఠ ఏకాదశి అంటే ఉత్తర ద్వార దర్శనమే అనుకుంటారు కానీ గీతా జయంతి కూడా గీత పుట్టుక రోజు గీతా జయంతి కన్నా ముందుకు నుంచి మన వేదాలు ఉన్నాయి ఆ వేదాల్లో వచ్చిన మంత్రోచ్చరణతో చేసే యజ్ఞమే ఇది అని వారు ఆ గురువు గారు చెప్పారండి ఇంకా